వచ్చేసి ఏంటంటే హోమ్ ట్యాబ్ అనే లోపల ఎడిటింగ్ గ్రూప్ గురించి చెప్తున్నాను. హోమ్ ట్యాబ్ లో వచ్చేసి ఎడిటింగ్ గ్రూప్. ఈ ఎడిటింగ్ గ్రూప్ లోపల నాకు ఏమేమి ఉన్నాయంటే, ఇక్కడ సమ్ అనే కేటగిరీ అంటే సంథింగ్ ఫంక్షన్స్ సంబంధించి ఇక్కడ ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ మనకు ఫార్ లాస్ లోపల వస్తుంది, దాన్ని అక్కడ వచ్చినప్పుడు రిపీట్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ ఫిల్ అనే కేటగిరీ ఉంది, ఓకే, వీటి గురించి తర్వాత నేను చెప్పుకుందాం. దాని ఇక్కడ క్లియర్ అని ఉంది. ఏంటి ఆప్షన్స్ వచ్చేసి ఏంటి, క్లియర్ సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. క్లియర్ ఆల్ అని ఉంది, క్లియర్ ఫార్మాట్స్ అని ఉంది, క్లియర్ కంటెంట్స్ అని ఉంది, క్లియర్ కామెంట్స్ అని ఉంది. ఓకే, ఫార్మాట్స్ అంటే ఏమనుకున్నాం, బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ కలర్స్ ఇట్లా ఉన్న వాటి అన్నింటినీ ఏమంటాం, ఫార్మాట్స్ అంటాం కదా. ఆ ఫార్మాట్స్ అన్నింటినీ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు, అంటే నాకు టెక్స్ట్ రిమూవ్ కాకుండా ఓన్లీ ఫార్మాట్స్ మాత్రమే రిమూవ్ కావాలన్నప్పుడు ఏమి యూజ్ చేస్తామంటే, ఇక్కడ ఫార్మాట్స్ అని యూజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇలా సంథింగ్ టెక్స్ట్ టైప్ చేశాను, ఈ టెక్స్ట్కి వచ్చేసి ఈ విధంగా బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ కలర్ ఇట్లా ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే దీనిలో ఉన్న టెక్స్ట్ యాస్టీజ్ ఉండాలి, కానీ దానికి ఏమేమి ఫార్మాట్స్ అప్లై చేసామో ఆ ఫార్మాట్స్ అనేది తీసేయాలన్నమాట. ఫార్మాట్స్ కాపీ చేయాలన్నప్పుడు ఏమి యూజ్ చేసాం మనం, కంట్రోల్ షిఫ్ట్ సి, తర్వాత ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దేనికి సంబంధించిన ఫార్మాట్స్ కావాలో ఆ ఫార్మాట్ మీద క్లిక్ చేసి ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేసి దీని మీద వదిలేస్తే వస్తుంది. మరి అలాగే ఇక్కడ నాకేంటి, ఫార్మాట్స్ కాపీ చేయడం కోసం ఫార్మాట్ పెయింటర్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, ఫార్మాట్స్ క్లియర్ చేయడం కోసం క్లియర్ లోపల క్లియర్ ఫార్మాట్స్ అనేవి ఉన్నాయి. క్లియర్ లోపల ఉన్నాయి క్లియర్ ఫార్మాట్స్ అన్న, క్లియర్ ఫార్మాట్స్ అనగా క్లియర్ అయిపోయినాయి, దీని మీద క్లిక్ చేసి క్లియర్ ఫార్మాట్స్ అంటున్నాం. ఓకే, అంటే ఇక్కడ దేనికోసం మనకు యూజ్ చేస్తున్నాం, క్లియర్ ఫార్మాట్స్ అంటే క్లియర్ ఫార్మాట్స్ మాత్రమే క్లియర్ కావడం కోసం క్లియర్ ఫార్మాట్స్ అనేది చేస్తున్నాం. అది కాకుండా క్లియర్ కంటెంట్ అనేది, అంటే నాకు కావాల్సింది ఏంటంటే దానిలో మ్యాటర్ అనేది వెళ్ళిపోవాలి, ఫార్మాట్స్ మాత్రం యాస్టీజ్ ఉండాలనుకున్నప్పుడు నేను అండో ప్రెస్ చేస్తున్నాను, కంట్రోల్ జెడ్ అని ప్రెస్ చేస్తే ఇంతకుముందు వచ్చినాయి వస్తాయి కదా. దాని ఇక్కడ నాకు ఇది దీనికి దీనిలో టెక్స్ట్ ఉన్నాయి, ఫార్మాట్స్ ఉన్నాయి కదా, దీనిలో ఓన్లీ టెక్స్ట్ మాత్రమే రిమూవ్ చేయాలి, క్లియర్ కంటెంట్ అని. ఫార్మాట్స్ యాస్టీజ్ ఉన్నాయా, ఓకే, అంటే నాకేంటి ఓన్లీ ఫార్మాట్స్ రిమూవ్ చేయాలంటే ఓన్లీ ఫార్మాట్స్ రిమూవ్ చేయొచ్చు, లేకపోతే ఓన్లీ కంటెంట్ రిమూవ్ చేయాలంటే ఓన్లీ కంటెంట్ అని రిమూవ్ చేయొచ్చు. అది కాకుండా ఇంకొక ఆప్షన్ ఏముందంటే క్లియర్ కామెంట్స్ అని ఉన్నాయి. ఇక్కడ మనకు కామెంట్ అనేది మనం వర్డ్లో క్రియేట్ చేసాం కదా, ఆ కామెంట్ ఇన్సైడ్ చేసిన దాన్ని క్లియర్ చేయాలనుకున్నప్పుడు క్లియర్ కామెంట్ అనేది చేస్తాం. ఏం ఆప్షన్ అది, క్లియర్ కామెంట్ అనేది చేస్తాం. ఓకే, ఇట్లా మనకు ఏంటిది, క్లియర్ ఆల్, క్లియర్ ఫార్మాట్స్, క్లియర్ కంటెంట్, క్లియర్ కామెంట్స్ అనేది. క్లియర్ ఆల్ మీన్స్ ఏంటంటే ఇవన్నీ కల్పిస్తాయి, అంటే ఫార్మాట్స్ రిమూవ్ అవుతాయి, కంటెంట్ రిమూవ్ అవుతాయి, కామెంట్స్ రిమూవ్ అవుతాయి, క్లియర్ ఆల్ అన్నారు. దానిలో ప్రజెంట్ ఏం లేదు కదా. అట్లా మనకు ఈ గ్రూప్ నేమ్ ఈ గ్రూప్లో వచ్చేసి ఏంటి, క్లియర్ సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. ఏం సంబంధించినాయి, క్లియర్ సంబంధించినాయి. నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే సార్ట్ అండ్ ఫిల్టర్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, సార్ట్ అండ్ ఫిల్టర్ అని ఉంది. సార్టింగ్లో వచ్చేసి నాకు టూ టైప్స్ ఉంటాయి, ఒకటి అసెనింగ్ ఆర్డర్ అని, డిసెనింగ్ ఆర్డర్ అని. అదే నెంబర్స్కి అయితే 0 to 9 అసెనింగ్ అయితే, డిసెనింగ్ అయితే 9 to 0, క్యారెక్టర్స్కి అయితే 8 to Z ఆర్ Z to A అనేది. ఇట్లా మనకు ఆర్డర్స్ అనేది తీసుకుంటాం, అసెనింగ్ ఆర్డర్ డిసెనింగ్ ఆర్డర్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇక్కడ నాకు సార్ట్ చేయడం కోసం నాకు అసెనింగ్లో చేయాలా డిసెనింగ్ ఆర్డర్లో చేయాలనేది ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, మనకు ఎప్పుడైనా కూడా సార్ట్ అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్కి చేయలేము, ఒకటే సింగిల్ కాలాన్ని మాత్రమే సార్ట్ చేయొచ్చు. అంటే సింగిల్ కాలాన్ని బేస్ చేసుకొని దాని డాటా అనేది రిఫ్లెక్షన్ అనేది అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక టేబుల్ అనేది తీసుకొని దాని మీద చేసి చూద్దాం మనం. ఇప్పుడు నాకు ఇలా ఉంది, డేటా ఉందనుకోండి, ఓకే, లేకపోతే మనమే టైప్ చేద్దాం, అది బెటర్ ఐడియా. ఇలా ఉందనుకోండి, ఇప్పుడు దీనిలో డేటా ఉంది, నాకు దీనిలో డేటా ఉంది,
కాబట్టి ఈ డాట అయినా పర్లేదు, ఇలా డాటా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నాకు సార్ట్ కావాలని వచ్చేసి నేను ఎన్ని కాలమ్స్ తీసుకున్నా అంటే ఈ కాలమ్స్ మాత్రమే కాపీ చేసి వేరే దగ్గర పేస్ట్ చేసుకున్నాను వేరే టేబుల్లో. కాపీ, కొత్త టేబుల్ తీసుకొని కొత్త షీట్ తీసుకొని దానిలో పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5 కాలమ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి. ఇప్పుడు దీనిలో నాకు ఆర్డర్ వైజ్గానే ఉంది, దీనిలో ఆర్డర్ వైజ్గానే ఉంది. నేను అక్కడక్కడ ఒక నెంబర్ అనేది జంబ్లింగ్ చేసేస్తున్నా. ఇలా ఆర్డర్ లేకుండా ఇస్తున్నానండి, సమ్మింగ్ ఆర్డర్ లేకుండా ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత వీటిని సార్ట్ చేయాలనుకున్నాను, దీన్ని సార్ట్ చేయాలనుకున్నాను. డాటా అంతా సెలెక్ట్ చేసుకోండి, ఒక సెల్ని కాదు, ఒకటే కాలాన్ని కాదు, ఒకటే రోని కాదు, మొత్తం డాటా టేబుల్ మొత్తాన్ని మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడికి వెళ్ళండి అంటే సార్ట్లకు వెళ్ళండి. ఇక్కడ సార్ట్ ఏ టు జెడ్ అని ఉంది, ఏ టు జెడ్ అని క్లిక్ చేయగానే ఏం జరిగింది నాకు? అసెండింగ్ ఆర్డర్లో వచ్చిందా? ఇన్ని నెంబర్స్ వెళ్ళాము మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేంటి అసెండింగ్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ నాకు ఏం పర్ఫెక్ట్గా రాలేదు, ఎందుకంటే ఇక్కడ నాకు ఏంటి ఇది అసెండింగ్లోకి రాలేదు కదా. ఇప్పుడు నేను స్పెసిఫైడ్గా చేయాలి, దాన్ని వచ్చేసి ఏంటి స్పెసిఫైడ్గా చేయాలి. మనం ఇది ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే ఓన్లీ సింగిల్ కాలం సెలెక్ట్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవాలి, ఓన్లీ సింగిల్ కాలం యూజ్ చేసినప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే మల్టిపుల్ టేబుల్ లోపల ఉన్నప్పుడు కస్టమ్ సార్ట్లకు వెళ్ళండి. ఇక్కడికి వెళ్తారు కస్టమ్ సార్ట్, దీనిలో నాకు ఏ కాలంని సార్ట్ చేయాలనుకుంటామో ఆ కాలం నేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటి, దానిలో ఇప్పుడు ఉన్నది ఏంటి వాల్యూ కదా, దానిలో మనకి ఏం దేనిగా ట్రీట్ చేస్తుంది, అది టెక్స్ట్గా ట్రీట్ చేస్తుంది. అంటే నాకు ఏంటి అది కరెక్ట్గా ట్రీట్ చేయట్లేదు, అది టెక్స్ట్ ఉందా, దానిలో నెంబర్ ఉంది కదా. అంటే మనం ఏం చేద్దామంటే దీని యొక్క డేటా టైప్ కరెక్ట్ సెట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉన్న డేటా టైప్ని కరెక్ట్ సెట్ చేద్దాం. ఇప్పుడు ఏ టైప్లో ఉంది, జనరల్లో ఉంది, దీన్ని నెంబర్ టైప్లో చేంజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు సార్ట్ చేసి చూద్దాం. టేబుల్ అంతా సెలెక్ట్ చేసేయండి. సార్ట్ కస్టమ్ సార్ట్, ఇప్పుడు నాకు ఏమని చూపెడుతుంది, ఏ టు జెడ్ అనేది చూపెడుతుంది, అంటే కన్వర్ట్ కాలేదు. నాకు ఫార్మాట్స్తో సహా కాపీ అయింది కదా, నేను ఫార్మాట్స్తో కాపీ కాకుండా ఓన్లీ వాల్యూస్ మాత్రమే కాపీ చేయడం కోసం కాపీ అని క్లిక్ చేసి వేరే షీట్లో పేస్ట్ వాల్యూస్ అన్నా. ఇప్పుడు చేంజ్ చేసి చూద్దాం, నెంబర్ గ్రూప్లకు చేంజ్ చేద్దాం. నెంబర్ ఏ టైప్లో కావాలన్నా చూస్ చేసుకోండి. రెస్పాన్స్ అవుతుంది, సార్ట్ చేసి చెక్ చేద్దాం. అయినా కూడా ఏ టు జెడ్ వస్తుంది. అయితే మనకు డాటా అంతా ఇది డౌన్లోడ్ చేసిన కాపీ అని. ఓకే, సో మనకు ఆ విధంగా జరుగుతుంది, మనం ఓన్గా టైప్ చేస్తే క్లారిటీ ఉంటుంది. అందుకే ఇలా ఉంది, ఇది చిన్నగా ఉంది కదా డాటా, దీన్ని చూద్దాం. ఇదే డాటాని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నాకేంటి ఈ డాటా వచ్చింది, ఈ మార్క్స్ ఇచ్చాను, సీరియల్ నెంబర్స్ మాత్రం ఇలా ఇస్తున్నాను.
ఫినాన్షియల్. ఓకే, ఇప్పుడు దీన్ని సార్ట్ చేయాలనుకున్నాను. సెలెక్ట్ సార్ట్ కస్టమ్ సార్ట్. ఇప్పుడు ఏమొచ్చింది? రూల్ నెంబర్ వచ్చేసి ఏమని చూపెడుతుంది? స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ఇంతమంది డౌన్లోడ్ చేసిన కాపీ కాబట్టి మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం సెటప్ చేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ నాకేంటి, నేను టైప్ చేసిన డేటా కాబట్టి నాకేంటి ఇక్కడ చూపెడుతుంది ఎగ్జాక్ట్గా. దాని లోపల ఇప్పుడు సపోజ్ నేమ్ అనే కాలం తీసుకున్నాను, ఏమని చూపెడుతుంది? ఏ టు జెడ్. తర్వాత నెక్స్ట్ ఏంటి, సబ్జెక్ట్ వన్ తీసుకున్నాను, స్మాలెస్ట్ టు లార్జెస్ట్. అలా నేను ఇక్కడ చూజ్ చేసుకోవాల్సింది ఏంటి, రూల్ నెంబర్ అని ఇచ్చాను. రూల్ నెంబర్ అని ఇస్తే నాకు ఏమని చెప్పింది, స్మాల్ టు లార్జెస్ట్ అని. అంటే నాకేంటి, లోయర్ నుంచి హయ్యర్కి. ఇక్కడ నాకు వచ్చేసి అసెనింగ్ ఆర్ డిసెనింగ్ అనేది నేను అసెనింగ్ చేయాలనుకున్నాను, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అని. అనగానే ఇది ఒక్కటే రో మాత్రమే సార్ట్ అయిందా, మిగతా కూడా డేటా దేనిది దానికే ఉందా? ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు నేను మళ్ళీ అండో ప్రెస్ చేశాను, చూసుకోండి 95కి ఏది ఉన్నది. ఇప్పుడు నాకు నేమ్ వచ్చేసి ఏముంది, మార్క్స్ వచ్చేసి 34 ఉన్నాయి. ఓకే, తర్వాత సంథింగ్ ఇక్కడ కూడా ఏ ఉంది కదా, ఇక్కడ దీనికి వచ్చేసి ఏంటి 34కి ఏ ఉన్నాయి. ఒకసారి సార్ట్ చేద్దాం, ఫస్ట్ టర్మ్ సార్ట్, రూల్ నెంబర్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్. నైంటీ ఫైవ్కి ఏనే ఉంది కదా, అంటే నాకేంటి ఫస్ట్ కాలాన్ని బేస్ చేసుకొని మిగతా డేటా అంతా ఎవరిది వాళ్ళకే వస్తుంది. అది కాకుండా నాకేంటి ఓన్లీ సింగిల్ కాలం మాత్రమే స్టార్ట్ చేసామనుకోండి, ఓన్లీ సింగిల్ కాలాన్ని స్టార్ట్ చేస్తే నాకేం జరుగుతుంది, ఒకరికున్న డేటా ఒకరికి వెళ్ళిపోతుంది కాబట్టి రాంగ్ డైరెక్షన్ అవుతుంది. అది మనకు ఎప్పుడైనా కూడా స్టార్ట్ అనేది ఏంటి, ఎంటైర్గా టేబుల్ని సెలెక్ట్ చేసి చేసుకోవాలి. మనకు సింగిల్ టేబుల్ కూడా చేయాలనుకుంటే చేసుకోవచ్చు, అంటే సింగిల్ కాలాన్ని కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు నేను మొత్తం టేబుల్ సెలెక్ట్ చేశాను కాబట్టి మొత్తానికి అప్లై. ఇప్పుడు ఓన్లీ సింగిల్ టేబుల్కి మాత్రమే చేయాలనుకోండి, నేను మళ్ళీ అండో ప్రెస్ చేస్తున్నాను, సేమ్ యాక్సెస్ సెట్ చేసి ఓన్లీ ఈ కాలాన్ని మాత్రమే సెట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సార్ట్ అని వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అన్నాను. ఇక్కడ ఏముంటుంది, ఎక్స్పాండ్ కరెంట్ సెలెక్షన్ అని, ఎక్స్పాండ్ ద సెలెక్షన్ అని. అంటే నాకు ఏం జరుగుతుందంటే, ఈ వీటిని బేస్ చేసుకొని వీటి కూడా చేంజ్ కావాలన్నప్పుడు ఏం ప్రెస్ చేయండి అంటే ఎక్స్పాండ్ సెలెక్షన్ అని ఇచ్చేయండి. ఏంటి, ఈ డేటాను బేస్ చేసుకుని ఇవి కూడా చేంజ్ కావాలన్నప్పుడు ఏమి ఇచ్చేయండి, ఎక్స్పాండ్ సెలెక్షన్ అని. అది కాకుండా నాకేంటి కంటిన్యూ విత్ కరెంట్ సెలెక్షన్ అన్నాం అనుకోండి, సెలెక్ట్ చేసిన ఇది ఈ కాలం మాత్రమే స్టార్ట్ అవుతుంది, మిగతా కాలం అనేది స్టార్ట్ కావాలి. ఇప్పుడు నాకేంటి ఇది ఒక్కటే మాత్రమే స్టార్ట్ కావాలి కాబట్టి ఇది మాత్రమే చూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు స్టార్ట్ అయినాయా, ఇంతకుముందు ఏంటిది 34కి ఏమైనా ఉంది కదా, ఇక్కడ అంటే నాకేం జరిగింది, ఇది ఒక్కటి మాత్రమే స్టార్ట్ అయింది కదా, మిగతా కాలం స్టార్ట్ కాలేదు. అదే ఎక్స్పాండ్ సెలెక్షన్ అని పెడితే ఏం జరుగుతుంది, టోటల్ ఎంటైర్ డేట్ ఎవరి డేటా వాళ్ళకే వచ్చేసినట్టు చేస్తారు. దాన్ని ఏమని కాల్ చేస్తున్నాం, స్టార్ట్ లోపల అసెనింగ్ ఆర్డర్ డిసెనింగ్ ఆర్డర్ అని. క్యారెక్టర్కి అయితేనో ఏ టు జెడ్ టు ఏ, అదే నెంబర్కి అయితే 9 to 0. ఓకే, అట్లా మనకు ఆ విధంగా యూజ్ చేసుకోండి. ఓకే, అది కస్టమ్ సార్ట్లకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏముందంటే ఆప్షన్ వచ్చేసి ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఫిల్టర్ అని ఉంది. ఈ ఫిల్టర్ క్లిక్ చేయగానే ఈ సింబల్ ఏమంటారంటే ఫిల్టర్ అంటారు. ఈ సింబల్ ఏమని కాల్ చేస్తాం, ఫిల్టర్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నాకు దీని లోపల ఫిల్టర్ లోపల ఏంటంటే, ఇప్పుడు నాకు ఓన్లీ ఏ నేమ్ తోటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళే మాత్రమే డేటా డిస్ప్లే చేయాలి. ఓన్లీ ఏ నేమ్ తోటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డేటా మాత్రమే డిస్ప్లే చేయాలి. దీనికోసం నేమ్ క్లిక్ చేసి ఇక్కడ ఏ అని క్లిక్ చేస్తున్నాను, ఓన్లీ ఏ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఇచ్చాను, ఏ ఉన్న డేటా మాత్రమే వచ్చింది కదా. సపోజ్ నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని సంథింగ్ బి ఉన్న డేటా మాత్రమే రావాలనుకోండి, ఏమొచ్చింది ఓన్లీ బి ఉన్న డేటా మాత్రమే వచ్చింది. సపోజ్ ఓన్లీ సి ఉన్న డేటా రావాలి, ఇలానే ఇచ్చేయచ్చు. ఆరు ఇంకో కండిషన్లో ఇప్పుడు నేను అన్ని మళ్ళీ క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ నేమ్ అని ఇచ్చేస్తే మళ్ళీ సేమ్ యాస్టేజ్ వచ్చేస్తాం, ఇంతకుముందు ఏది ఉన్నాయో అవి వచ్చేది. ఇప్పుడు నాకు అలా కాకుండా నాకు ఏం చేస్తా అంటే సంథింగ్ సబ్జెక్ట్ వన్ లోపల 35 కంటే బిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రావాలి. ఏంటది 35 కంటే బిలో ఎవరెవరు ఉన్నారో, S1 అనే కాలం లోపల 35 కంటే బిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రావాలనుకుంటున్నాను. అప్పుడు నాకు ఏం చేస్తానంటే ఇక్కడ సార్ట్ లోపల నెంబర్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది.
ఏం ఆప్షన్ నెంబర్ ఫిల్టర్. ఈ నెంబర్ ఫిల్టర్ లోపల ఏమి చేయనంటే ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది, డస్ నాట్ ఈక్వల్స్ టు ఉంది, గ్రేటర్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, లెస్ దాన్, లెస్ దాన్ ఈక్వల్స్ టు, బిట్వీన్, టాప్ 10, అబో యావరేజ్, బిలో యావరేజ్ అని ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ చెప్తున్నాను, మిగతా మీరు ట్రై చేసి చూడండి. దాని ఇక్కడ ఏం చేస్తున్నామంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్న, అంటే ఆ వాల్యూతో సహా కూడా యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు లెస్ దాన్ ఈక్వల్స్ టు ఇక్కడ 35 అని మెన్షన్ చేస్తాం, దెన్ ఓకే అని చేస్తాం. ఏం జరిగింది? ఎస్ వన్ అన్న కాలం లోపల 35 కంటే బిలో ఉన్న వాళ్ళే మాత్రమే వచ్చినాయి కదా, అంటే 35 అండ్ 35 కంటే మినిమం ఉన్న వాళ్ళు అన్నీ వచ్చేసినాయి కదా, అంటే విత్ నేమ్స్ మిగతా సబ్జెక్ట్ లోపల ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టోటల్ ఏం వచ్చిందో యావరేజ్ వచ్చింది. సపోజ్ ఇది కాకుండా నెక్స్ట్ దీన్ని క్లియర్ చేయాలనుకున్నాం, సపోజ్ నాకు టోటల్లో తీసుకున్నాను అనుకోండి, టోటల్లో వచ్చేసి నాకు ఏంటంటే సంథింగ్ 150 కంటే బిలో ఎవరెవరికి వచ్చాయో వాళ్ళవి మాత్రమే రావాలనుకోండి. ఓకే, దానికోసం ఏం చేస్తాను, ఏబో వేయచ్చు బిలో వేయచ్చు, ఇంతకుముందు బిలో రాసాం కదా ఏబో రాద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే గ్రేటర్ దాన్ పెట్టేస్తున్నాను. ఏం చేస్తున్నా అంటే 159 కంటే ఏబో ఎవరికి వచ్చినాయో వాళ్ళే మాత్రమే రావాలి, 159 కంటే ఏబో ఎవరికి వచ్చినాయో వాళ్ళే మాత్రమే రావాలి. ఇప్పుడు యాండ్ అంటే మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వడం కోసం యాండ్ అని, ఆర్ అంటే సింగిల్ ఓ లేదని ఒకటేనా. ఇప్పుడు నాకేంటి ఇక్కడ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాం, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అన్నప్పుడు 159 కంటే ఎబో ఉండాలి అండ్ అని ఉన్నాం అనుకోండి, ఇంకో కండిషన్ ఏమైనా మెన్షన్ చేసుకోవాలా అంటే ఇంకో కండిషన్ ఇట్లా చెక్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నాకేంటి గ్రేటర్ దాన్ చెక్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇంకేం చెక్ చేయాలనుకుంటే ఇక్కడ నాకేంటి సంథింగ్ ఈక్వల్స్ టు లేకపోతే గ్రేటర్ దానా మళ్ళీ లెస్ దానా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇంకో కండిషన్ అంటే ఇఫ్ లోపల ఇఫ్ యూజ్ చేస్తున్నాం కదా అలా అన్నట్ట. ఇప్పుడు నాకేంటి ఇది ఒకటే ఇచ్చేస్తాను, దాన్ని ఓకే ఇచ్చేస్తాను. ఏం జరిగింది? ఎబో ఉన్నాయి వచ్చేస్తాయి. ఇది క్లియర్ చేయాలనుకుంటే జస్ట్ క్లియర్ అంటే ఇచ్చేస్తాయి, క్లియర్ అని అట్లా మనకు ప్రతిదానికి ఒక ఫిల్టర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, ప్రతిదానికి ఫిల్టర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే నేమ్ వైజ్ అయినా కావచ్చు, నెంబర్ వైజ్ అయినా కావచ్చు, సబ్జెక్ట్ టోటల్ అయినా వైజ్ కావచ్చు, రిజల్ట్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా రావాలని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అదంతా దాన్ని ఏమని కాల్ చేస్తున్నాం, ఫిల్టర్ అనే ఆప్షన్లో కూడా చేస్తున్నాం. ఏం ఆప్షన్ ద్వారా ఫిల్టర్ అన్నది మళ్ళీ తీసేయాలనుకున్నప్పుడు దాని మీద క్లిక్ చేయండి వెళ్ళిపోతుంది. ఆప్షన్ వచ్చేసి దేనికోసం అది ఫిల్టర్ అనే ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏమిటంటే ఫైండ్ అండ్ సెలెక్షన్ అనే ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఫైండ్ అండ్ సెలెక్షన్ అండి. ఈ ఫైండ్ అండ్ సెలెక్షన్ లోపల ఫైండ్ రీప్లేస్ గో టు అని ఉంది. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఫైండ్ రీప్లేస్ గో టు అని ఉంది. ఫైండ్ అంటే మీన్స్ ఏంటి, ఒక లెటర్స్ అయినా లేకపోతే వర్డ్స్ అయినా స్పెసిఫైడ్గా ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫైండ్ అనే ఆప్షన్ ఇచ్చేది. ఈ ఫైండ్ లోపల మనకు వర్డ్ లోపల డిస్కస్ చేసుకున్నట్టే ఇక్కడ కూడా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే మ్యాచ్ కేస్ అని ఉంది, మ్యాచ్ ఎంటైర్ సెల్ కంటెంట్ అని ఉంది. మ్యాచ్ కేస్ అంటే మీన్స్ ఏంటి, సేమ్ కేస్కి మ్యాచ్ అయితే మాత్రమే ఫైండ్ అవుట్ కావాలన్నప్పుడు మ్యాచ్ కేస్ అని యూజ్ చేస్తాం. మ్యాచ్ ఎంటైర్ సెల్ కంటెంట్ అంటే ఆ సెల్ లోపల ఉన్న మ్యాటర్ మనం ఫైండ్ అవుట్ చేసే మ్యాటర్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఫైండ్ అవుట్ అవుతుంది, లేకపోతే ఫైండ్ అవుట్ కాదు. అది దీన్ని ఏమని కాల్ చేస్తాం, ఫైండ్ అని కాల్ చేస్తాం. అది ఆప్షన్ వచ్చేసి ఫైండ్ అని కాల్ చేస్తాం. ఇది మనకు వర్డ్లో రిపీట్ చేశాను కాబట్టి ఇక్కడ మనం జస్ట్ లైట్ చెప్పకుండా వెళ్తున్నాను. దెన్ నెక్స్ట్ రీప్లేస్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి రీప్లేస్. రీప్లేస్ మీన్స్ ఏంటంటే ఒక స్పెసిఫైడ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి, అంటే స్పెసిఫైడ్ టెక్స్ట్ని రీప్లేస్ చేయడం కోసం, ఏంటి ఒక స్పెసిఫైడ్ టెక్స్ట్ని రీప్లేస్ చేయడం కోసం రీప్లేస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాను. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి, ఏది టెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటారో ఆ టెక్స్ట్ టైప్ చేయండి. నేను ఏఎన్ఐ నేమ్ని టైప్ చేస్తున్నాను, ఏఎన్ఐ లెటర్ ఎక్కడ ఉంటుందో దాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ ఫైండ్ అవ్వాలని ప్రెస్ చేస్తే అది ఎక్కడెక్కడ ఉందనేది వస్తుంది. అంటే నాకేంటి నేమ్ అనే కాలంలో కూడా ఏఎన్ ఉంది కదా, తర్వాత నెక్స్ట్ ఏంటి టోటల్లో కూడా ఏ ఉంది, యావరేజ్లో ఏ ఉంది, మిగతా దానిలో కూడా ఏ ఉంది కదా, టోటల్లో ఏ లేదా, నేమ్లో ఏ లేదా. ఓకే అట్లయ్యా మనకేంటి మనం ఇచ్చింది ఒక సింగిల్ క్యారెక్టర్ అయినా ఫైండ్ అవుట్ అవుతుంది, లేకపోతే ఎంటైర్ వర్డ్ ఇచ్చినా ఎంటైర్ వర్డ్. ఇప్పుడు సపోజ్ నేను ఇలా కాకుండా నేమ్ అనేది ఉంది, నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ అవ్వాలన్న ఎన్ని నేమ్స్ ఉన్నాయి, ఒకటే ఉంది కదా. ఇప్పుడు దాని ప్లేస్లో నేను రీప్లేస్ చేయాలనుకున్నాను, దాని ప్లేస్లో రీప్లేస్ అనేది
ఇక్కడ టెక్స్ట్ అనేది ఏది కావాలో టైప్ చేసుకోండి. స్టూడెంట్ నేమ్స్ అట్లా చేసుకోండి. రీప్లేస్ ఉంది, రీప్లేస్ ఆల్. రీప్లేస్ ఆల్ అంటే మీన్స్ ఏంటంటే ఎంటైర్ వర్క్ బుక్ లోపల ఆ వర్డ్ ఎక్కడెక్కడ ఉందో అంతా రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ అని ఇచ్చారు. ఇప్పుడు నాకు రీప్లేస్ అయింది ఇక్కడ, ఇక్కడ కనబడట్లేదు కదా. దీని కాలం విత్ మూవ్ చేస్తే కనబడు. దాన్ని ఏం కాల్ చేస్తాం, ఫైండ్ అండ్ రీప్లేస్ అని. ఏం ఆప్షన్ అది, ఫైండ్ అండ్ రీప్లేస్. నెక్స్ట్ ఏముందంటే గో టు అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, గో టు అని ఉంది. గో టు మీన్స్ ఏంటంటే ఒక స్పెసిఫైడ్ సెల్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు, ఒక స్పెసిఫైడ్ సెల్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మనం గో టు అని యూజ్ చేస్తాం. వర్డ్లో కూడా గో టు అని యూజ్ చేస్తాం కదా. స్పెసిఫైడ్ పేజ్ నెంబర్ దగ్గరికైనా, స్పెసిఫైడ్ లైన్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఏం యూజ్ చేస్తాం, గో టు అని యూజ్ చేస్తాం కదా. ఇక్కడ కూడా ఏం యూజ్ చేస్తాం అంటే గో టు అని వచ్చేసి ఆ సెల్ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. ఏ సెల్ ఉందో ఆ సెల్ యొక్క అడ్రస్, రేంజ్ కాదు సెల్ యొక్క అడ్రస్. ఇక్కడ ఈక్వల్స్ టు అని వచ్చేసి డాలర్ అని మెన్షన్ చేసి కాలం ఏమి ఉందో ఫస్ట్ మెన్షన్ చేయాలి. సపోజ్ బి అనే కాలం అనుకుంది, ఓకే, మళ్ళీ డాలర్. నెక్స్ట్ సెల్ అనేది ఏ సెల్లో కావాలి అంటే రో ఎంటర్ కావాలి. ఇప్పుడు మనకు దగ్గర దగ్గర ఉంది కదా, సపోజ్ 10 అనుకోండి, 10 వచ్చేసి సెల్ ఉంది కదా. డాటా లేకపోయినా పర్లేదు, మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటి, సెల్. ఇప్పుడు నాకు ఏంటి ఆ టెక్స్ట్ కదా, ఇప్పుడు సెలెక్షన్ ఎక్కడికి వచ్చింది, 10th పొజిషన్కి వచ్చింది కదా, బి కాలం 10th రో. అట్లా నాకు దేనికోసం అది, గో టు అంటే స్పెసిఫైడ్గా వెళ్ళడం కోసం. ఇప్పుడు సపోజ్ బి 100 రో దగ్గరికి వెళ్ళాలనుకోండి, బి కాలం లోపల డాలర్ ఈక్వల్స్ టు డాలర్ బి డాలర్ 100 కావచ్చు, 10,000 కావచ్చు, మన ఇష్టం. ఈ అనే కాలంలో 10,000. ఓకే, దాన్ని ఏమని కాల్ చేస్తాం, గో టు అని చేస్తాం. ఏం ఆప్షన్ ద్వారా, గో టు అని ఆప్షన్.